అందర కొడ ఒకసారి చేతులు ముందుకు చాపండి కూతురైనా కొడుకైనా ఇద్దరికి పుట్టిన రోజు వేడుకలు చేసుకుంటాం మేము కూతురు కొడుకు అనే తారతమ్యం చూపము కూతురు కూతురు కొడుకు ఇద్దరికి సమాన అవకాశం కల్పిస్తాం భార్య మరియు బలవంతకుల వివాహాలు మేము మా కొడుకులకు కూడా మహిళలు మరియు బాలికలను గౌరవించే విధానాన్ని నేర్పుతాం మహిళలపై జరిగే ఏ రకమైన హింసనైనా మేము వ్యతిరేకిస్తాము మరియు సమస్యల నుండి బయటపడిన వారికి న్యాయం చేయడాము సమస్యల నుండి బయటపడిన ప్రతి ఒక్కరిని గౌరవంగా రక్షిస్తాం మరియు ఆమె కథనాన్ని గోప్యంగా ఉంచుతాము మేము ఎప్పటికీ చట్టాన్ని మా చేతుల్లోకి తీసుకోము మరియు ప్రతి ఇంటికి మరియు గ్రామానికి శాంతి మరియు సంఘీభావ సందేశాన్ని వ్యాప్తి చేస్తాం కూతుళ్ళు కొడుకులకు సమాన ఆస్తి హక్కులు కల్పిస్తాం రాజ్యాంగం ద్వారా అందించబడిన మానవ హక్కులు మరియు ప్రాథమిక హక్కులు మరియు విధులపై మేము అవగాహన కల్పిస్తాం బలహీనులు మరియు నిరుపేదలకు అండగా ఉంటాం ఇదే జెండర్ ప్రతిజ్ఞ జెండర్ ర్యాలీ నిర్వహించుకోవాలి మహిళలందరూ కూడా ఈ 25th నవంబర్ ఇంటర్నేషనల్ డే అగెనిస్ట్ వైలెన్స్ అగెనిస్ట్ ఉమెన్ అండ్ గర్ల్స్ సో ఈ వైలెన్స్ అగెనిస్ట్ ఉమెన్ అండ్ గర్ల్స్ అనేది మన యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా అన్ని దేశాలు చేస్తున్నాయి దాంట్లో భాగంగా మన భారతదేశంలో మనకి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి ఈ రోజు నుండి డిసెంబర్ 10 వరకు కూడా అంటే 10th డిసెంబర్ అనేది హ్యూమన్ రైట్స్ డే ఈ యాక్టివిజం అనేది ఉండాలి ఈ అవేర్నెస్ అనేటువంటి కల్పించాలనేటువంటి దాంతో మొదటి రోజుగా గొల్లపూడి నందు మన డిఆర్డిఏ పిడి గారు జిల్లా సమాఖ్య సభ్యులు వాళ్ళ మొత్తం మహిళలంతా కూడా ప్రాజెక్ట్ డైరెక్టర్ డిడబ్ల్యూఎంఏ ఇతర ఎంపీడీఓస్ ఇతర అధికారులు మహిళా అధికారులు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అందరూ అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి ఈరోజు ఒక ర్యాలీ అనేటువంటిది చేసుకోవడం జరుగుతూ ఉంది మహిళలపైన ఈ వైలెన్స్ అనేది అంటే చాలా ఎక్కువగానే ఈ మధ్య కాలంలో జరుగుతూ ఉంది ఈ మధ్య ఫిజికల్ రూపంలో కాకుండా ఈవెన్ ఆన్లైన్ రూపంలో కూడా అనేటువంటి ఇప్పుడు కొత్త పోకడలు అనేటువంటి వచ్చున్నాయి మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దిశ అనేటువంటి దాని ద్వారా దిశ యాప్ ద్వారా వాటిని చాలా ఎఫెక్టివ్గా అనేటువంటి కంట్రోల్ చేస్తున్నాం వర్క్ ప్లేస్లో వైలెన్స్ అనేటువంటి జరగకుండా దానికి తగ్గ చట్టాలు అనేటువంటి ఉన్నాయి డొమెస్టిక్లో వైలెన్స్ కూడా జరగకుండా దానికి తగ్గట్టుగా చట్టాలు అనేటువంటి ఉన్నాయి ఐపీసీ కూడా చాలా స్ట్రాంగ్ సెక్షన్స్ అనేటువంటి ఉన్నాయి ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్ అనేటువంటిది కూడా ఐటీ 1956 యాక్ట్ అనేటువంటిది ఉంది ఇండీసెంట్గా ఉమెన్ని చూపించడానికి అది కూడా 86 యాక్ట్ అనేటువంటి ఉన్నాయి చాలా లెజిస్లేషన్స్ అయితే చాలా వరకు ఉన్నాయి అయితే ఆ లెజిస్లేషన్స్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయగలిగేటువంటి ఎన్ఫోర్స్మెంట్ టీము
अंत एफेक्टिव इंका दाख तगट ओरियंटेशन अने जरगाली तरवा मोर इज प्रिवेंशन अटे दींट अटे वायलेंस जरिगाके एक्शन चेसुकुने कन्ना प्रिवेंटिव मेजर्स एक्कुवगा उंटे ऑब्वियसली लेजिस्लेशन की तरवा एनफोर्समेंट की तरवा पनिशमेंट्स अनेटुवंटिवि आ तरवा आ एक्टिविटी तग्गुतुंदि अंदुगुरिंचि ई इयर मैक्सिमम प्रिवेंशन पैन मैक्सिमम चेयाली इन्वेस्ट चेयाली अनेटुवंटि उद्देशंतो चेस्तुन्ना अंदुकु वुमेन्स ऑर्गनाइजेशन्स एवैते उन्नायो वाटिपैन मोर अंड मोर अनेटुवंटिदि मनं इन्वेस्ट चेयाल्सिनटुवंटि बाध्यत उंदि एप्पुडैते वुमेन्स ऑर्गनाइजेशन स्ट्रांग गा उंटायो ऑब्वियस गा మిగిలినవి కొంత భయం అనేటువంటి అందరిలో కూడా వస్తుంది ఎన్ని మనం ప్రతిజ్ఞ అయితే చేసుకున్నాము కానీ బట్ చాలా వరకు ఎవరో కాదు ఈవెన్ సోన్స్ సొంత పార్ట్నరే వైలెన్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు ఇంట్లో ఉండేటువంటి వాళ్ళే వైలెన్స్ క్రియేట్ చేస్తుంటారు ఈవెన్ అన్ఫార్చునేట్గా అంటే అత్త అవ్వచ్చు మామ అవ్వచ్చు వాళ్ళు కూడా ఇలాంటి వైలెన్స్ అనేటువంటిది ఇదంతా కూడా ఎందుకు జరుగుతుంది అంటే మహిళ అనేది డిపెండెన్సీ అనేది ఒక రీజన్ అయితే మహిళ అనేది ఒక విధంగా చెప్పాలంటే అనేది అంటే వీకర్ అంటే మస్కులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉమెన్ క మెన్ కన్నా అనేటువంటిది వీకర్గా ఉంటారు కాబట్టి ఎవరు వీక్గా ఉంటారో వాళ్ళపైన అనేటువంటి ఒక చెయ్యి ఎత్తడానికి అన్నట్టుగా వస్తుంది సో కాబట్టి ఇప్పుడు ఆ పరిస్థితులు అనేటువంటివి మారాలి కాబట్టి మోర్ అండ్ మోర్ ఈ చట్టాలకు సంబంధించింది పూర్తిగా అవగాహన అనేటువంటి రావాలి ఎక్కడైనా ఎటువంటి వైలెన్స్ అనేటువంటిది ఉమెన్కి గర్ల్స్కి అగెన్స్ట్గా జరిగితే అది అధికారులుగా మనమందరం కూడా దాన్ని గట్టిగా అనేటువంటి ప్రతిఘటించి దాన్ని తగ్గట్టుగా యాక్ట్ చేయాలనేటువంటిది దానికి ఈరోజు ఇంత చక్కటి ఈ కార్యక్రమం అనేటువంటిది ఆర్గనైజ్ చేసినటువంటి ఇటు జిల్లా సమాఖ్య కానీ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కానీ డీడబ్ల్యూఎంకి కానీ పంచాయతీరాజ్ కానీ అందరికీ ప్రత్యేకమైనటువంటి అభినందనలు.